గణేష్ ఇంకో పూజ జరిగింది. బతుకమ్మకి పువ్వులు రెడీ అవుతున్నాయి, రాశ్రీ చూపిస్తా. ఎట్లా పోతా? పరిపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్, దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మేము లాస్ట్ బ్లాగ్ పెట్టాను కదా పూజ కోసం ఊరు వెళ్తున్నాం అనేసి, సో నెక్స్ట్ డేనే మార్నింగ్ పూజ అనమాట, అంటే 9-10 o'clock అట్లా చెప్పారు. సో ఆల్రెడీ మేము లేచేసరికి, అంటే నేను అనిల్ శ్రీవు లేచేసరికి మాతయ్య వాళ్ళు ఆల్రెడీ పూజ చేస్తున్నారనమాట. చాలామంది బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు వెమ్లవాడకి వెళ్ళగానే, మీ అత్తగారింటికి వెళ్ళగానే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుంటారు కదా అనేసి. అఫ్కోర్స్ కరెక్టే, బట్ నిన్న వచ్చరికి చాలా లేట్ అయిపోయింది అనమాట, నైట్ అయిపోయింది. ఆ వ్లాగ్ చూడకపోతే కింద లింక్ ఇస్తా, డెఫినెట్గా చూడండి. మార్నింగ్ లేట్గా లేచాము, సో ఇప్పుడు ఇంకా హడావిడిగా రెడీ అవుతున్నాం అనమాట అయ్యవారు వచ్చేస్తారు అనేసి. బతుకమ్మకి పువ్వులు రెడీ అవుతున్నాయి, రాశ్రీ చూపిస్తా. బతుకమ్మకి పూలు రెడీ అవుతున్నాయి. శ్రేయాంజీ ఫుల్ మెహందీ పెట్టుకుంది, చూపి బేబీ చూపి. ఓ మై గాడ్ సూపర్ ఉంది. అవి అక్కడ ఉన్నాయి చూడు, వాటిని కట్ల పూలు అంటారు తెలుసా ఎవరికైనా. బ్లూ కలర్లో ఊసినాయి, కనిపిస్తున్నాయా? అక్కడేమో గుమ్మడి పువ్వులు బేబీ నీకు ఈసారి బాగా ఊసినాయి, కిందికే ఊసినాయి కట్ల పూలు. ఇవన్నీ కట్ల పూలు అంటారు, బతుకమ్మకు పెడతారు ఫుల్గా. ఎక్కడ కూర్చుంటే పెట్టడు. ఇవేమో గుమ్మడి పూలు బేబీ, గుమ్మడి పూలతో బజ్జీలు వేసుకుంటారు తెలుసా? వద్దు మామయ్య వద్దు, భయం లేదు కొంచెం అన్నా. బేబీ ఆ పూ ఆ గుమ్మడి పూలతో బజ్జీలు వేసుకుంటారు తెలుసా? నిజమే. థాయిలాండ్ వాళ్ళు వాళ్ళు ఏది పిండ ఏది అవును కదా, అవును ఇది ఈ గౌరమ్మ వేరే ఉంటుంది కదా, 5 ఉంటాయి. కట్లపూలు మస్తు చూసినాయి. వీడియో ఎండ్ వరకు చూసి ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ అయితే పెట్టండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అండి, అక్కడ ఇంకా రిమైనింగ్ షార్ట్స్ అండ్ పిక్స్ కూడా పోస్ట్ చేస్తుంటా. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకైతే హడావిడిగా రెడీ అయిపోతున్నాను అనమాట. యాక్చువల్గా 9 అన్నారు కానీ 10:30 అవుతుంది ఇప్పుడు. నేను సో శారీ జ్యువెలరీ అవన్నీ నేను ముందుగానే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ప్యాకింగ్ చేసేటప్పుడు, అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ 2 jewelry 2-3 తెచ్చేసాను జ్యువెలరీస్, సో శ్రీయాన్స్కి కానీ నాకు కానీ. అండ్ ఈ రెండిట్లో ఏది బాగుంటుందో అనేసి మా అత్తయ్యని అడిగితే ఫైనల్లీ నేను ముందు మొదలు చెప్పాను కదా ఈ వినాయకుడు లాకెట్ ఇదైతే బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది, చాలా డేస్ అయిపోయింది ఇది వేసుకోక. సో మా అత్తయ్య కూడా ఇదే సెలెక్ట్ చేశారు, బాగుంది ఇదే పెట్టుకో అనేసి. ఇంకా శ్రీయాన్స్ని కొంచెం లేట్గా రెడీ చేస్తాము, తెలిసింది కదా అబ్బా అది మామూలుగా డ్రెస్సులతోని టార్చర్ అండి నిజంగా పిల్లలకి. నేను తీసుకునేవే కొన్ని, అందులో కూడా మంచి సాఫ్ట్వేర్ తీసుకున్నా అన్ని వంకల పెడుతుంది. అర్ధ కప్పు బిల్లలు నెయ్యేది ఒక ప్యాకెట్ ఇది.
నేను రెడీ అయ్యేటప్పుడు అత్తయ్య కొన్ని రెడీ చేసారు. సో రిమైనింగ్ మంగళారతులు పెట్టేటి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చెప్తున్నారనమాట, అవన్నీ సెట్ చేసేస్తున్నాము. సో మీరందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, కుంకుమ పూజకి ఎంతమంది కూర్చున్నారు కమెంట్ చేయండి. నేను చాలా ఇయర్స్ అవుతుంది, లాస్ట్ ఇయర్ కూడా వినాయకుడి దగ్గర పూజ చేయించుకున్నాం, కానీ అప్పుడు మాకు డేట్స్ అనేవి సెట్ కాలేదన్నమాట కుంకుమ పూజకి కూర్చుందాము అని. అంటే అందులోనూ ఆ టైంలో అత్తయ్య వాళ్ళు లేరు కాబట్టి, సో నాకు కొంచెం ఎవరు లేరనమాట హెల్ప్ చేయడానికైనా దేనికైనా. ఆయన ఇంట్లో అనిల్ అండ్ శ్రీను లేడం కూడా అట్లా చేయలేదు, అండ్ భోగాలకు కూడా లేకుండే, యాక్చువల్గా అన్నదానంకి లేకుండా దేనికి లేకుండా ఈసారి అన్నదానము అండ్ కుంకుమ పూజ అండ్ పూజ చేయించుకుందాం అనేసి అనుకున్నాము. బట్ అనుకోకుండా మా గల్లీ గణేషన్ దగ్గర భోజనాలు అనేవి కొంచెం ముందుగానే పెట్టేశారనమాట, ఎందుకంటే ఇవన్నీ ఎండింగ్లో కష్టమైపోతుంది అనేసి. అయినా కూడా ఎవ్రీడే ఎవరో ఒకరు టిఫిన్స్ కానీ అండ్ ప్రసాదాలు కానీ అట్లా చేస్తూనే ఉంటారు. మా నాకు తెలిసినప్పుడైతే మా నియర్ బై పక్కన గల్లీలోనైతే మా గల్లీలోనైతే సూపర్గా చేస్తారు చూడండి. పడదా పడదా అలా పట్టేసి నేను రావటన్నా ఏం చెప్పింది గీడు గీతుండే గీడేంటి ఉన్నది పువ్వులా తెంపిందా ఈయన పోదా పువ్వులు తెంపకచ్చుకుందా కూసుట ఇట్లా వెనకనే రావచ్చు పెద్ద ఇట్లా ఎండ కొడుతుంది ఏం రాకపోతే అది ఉంటదా అది కూసుంటదా జరుగుతలేరు ఇక మరి ఎండ కొడతాయి నీరు ఎట్లా పెట్టిన కంటే పెడితే అయిపోతుంది అంతే బాగున్నారా అంటే తెచ్చుకున్నా తెచ్చుకున్నావు నిన్న నైట్ అయింది తెచ్చుకున్నావు టెన్ అయింది టెన్ టెన్ చూసిన 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 నిన్న నైట్ అయింది మయూరు బాగున్నావా ఆంటీ బాగుందా ఎక్కడ నిన్న నైట్ అయిందా ఆంటీ మంగళవారం ముట్టించుకున్నారా ఒకళ్ళు ఒకరు మంచిగా బొట్టు పెట్టుకొని ఒకళ్ళు ఎడమ చేతికో కట్టుకోవాలి పెళ్లి అయిన వాళ్ళు ఎప్పుడు కానీ ఎడమ చేతి కట్టుకోవాలి ప్రియ మేధాసు అర్చదార్చం దృష్ణవర్చత సుమంగళీర్యం మధోరి లక్ష్మీ నరసింహ కంకణం కరోమి ధాం పక్ష్యో.
చిరకాల సహజీవనం దీనబద్ధో బలి రాజా దానవేంద్రం ఇది రక్షాబంధన ముహూర్త సుముహూర్తో వస్తు. గోత్రోద్భవస్యాన్ బాలయ నామధేయస్ విజయ నామధేయస్యాన్ అనిల్ నామధేయస్యాన్ కల్పనా నామధేయస్యాన్ శ్రీయాంశ్ నామధేయస్యాన్ కార్తీక్ నామధేయస్యాన్ కళ్యాణి నామధేయస్యాన్ కశ్వియా ఇదేం పేరు కశ్వీ నామధేయస్యాన్ సహ కుటుంబానాం ఏకార్తిక దీపం దర్శయామి ధూప దీపానందరం నైవేద్యం. అమ్మ పండ్లు ఇచ్చిందిగా మీకు అరటి పండ్లు, మంచిగా కొద్దిగా ఇతర తోడుగా తీసినట్టు తీసి కొంచెం చక్కెర వేసి నైవేద్యం పెట్టాను. అమ్మ నీలి అల్లిరా జయ మంగళమూర్తి మనసులో గణేశాయ నమః అనుకుంటూ మీ ఇష్టమైన కోరికలు భగవంతుని ముందు కోరుకుంటూ ఉంటాను. ప్రణమ్య సరసాధి అని మంచి మంచి నమస్కారం చేసుకోండి. గణపతికి గౌరవ విధి నమస్కారం చేసుకోండి. గణేష దేవత పరిపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. గౌరీ గణేశ ప్రసాదం యజమాన్యస్య శిరసాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం మధుతే నమః. ఓం శ్రీదయాయ నమః. ఓం మజాయ నమః. ఓం ఉత్కల్పకరాయ నమః. శ్రీ ఓం శ్రీపరిస్తుతి హర్షితాయ నమః. ఓం కులాద్రిమిత్తే నమః. ఓం జటిలాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం అమరేశ్వరాయ నమః. ఓం నాగయజ్ఞోపవీతయే నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్తయే నమః. ఓం సామగోమప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీషాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దుర్వబిల్వపర్యాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహరిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితశ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. నవాహన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం. ఒక పువ్వు పెట్టండి మంచి దాని మీద. దేవం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మన్నరగా ఘోర దివ్యై. అక్షంతలు నీళ్ళు వదిలి పెట్టానమ్మా. ఏనా చేసేటప్పుడు పూజలో మంత్రంలో గానీ మీరు చేసే పనిలో గానీ ఏదైనా లోపం ఉంటే భగవంతుడా సదా రక్షించవయ్యాని మంచిగా గణపతిని మంచిగా వేడుకోండి. వినాయక మోక్ష ప్రదాయక ఓ గజమదన నమో నమో. అహిమాన్ కృపయా దేవా శరణాగతవశ్చలాం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమాన్. తస్మా ఆ గుట్టును అందరూ కూడా తీసుకొని మంచిగా పెట్టుకోండి. ఎవరు దివాలి ఏంటి? ఓకే అక్షంతలు ఆశీర్వాదం ఎట్లా ఇవ్వండి ఎట్లా పెట్టుదలే.
కింద కింద సామాన్ ఉన్నాయి. ఫ్యాన్ బన్యాను, కుంకుమ పూజ సక్సెస్ఫుల్. శ్రీ రారా బా మొక్క చెట్ల పోయి అడా చెట్లకి మందర చెట్ల పోయి రెండు మంచి పోయి మాడాకులు అట్ట అయ్యి ఇంకా అటు ఉన్నాయి కుర్చీలు టేబుల్ అవన్నీ ఏమన్నాయి మా అమ్మాయిని విలువని విలువలు గణేష్ ఇంకో పూజ మంచి జరిగింది. భగవంతుడు అందరు మంచిగా చూడాలి చల్లగా. పూజ గురించి ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి వచ్చి ప్రత్యేకించి కుంకుమ పూజ గురించి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ చేయండి. రియల్ గా వీఆర్ సో హ్యాపీ, వచ్చినందుకు చాలా సూపర్గా జరిగింది. యాక్చువల్గా మ్యూట్ పెడదాం అనుకున్నా, బట్ రియల్గా అదంతా మీకు వినిపించాలి అనేసి మ్యూట్ ఏమి పెట్టకుండా డైరెక్ట్ వినిపించాను అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తే అంత ఒరిజినాలిటీ అంత మంచిగా అనిపించదు కదా అనేసి. సో అట్లా చాలా బాగా అనిపించింది రియల్గా. యాక్చువల్గా చాలా లెంత్ వచ్చిండే, చాలా చాలా కట్ చేసేసాను అనమాట ప్రాసెస్ అంతా. అండ్ దట్టు ఈరోజు ఈవినింగ్ అంటే నైట్ అవుతుంది అనుకోండి భోగాలు అనేసి. అండ్ ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అవ్వాలి. మామయ్య ఇల్లు ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఇది మనం తిన్నాను పెంచుకున్నాను చూడండి, అది పెడతారట, మీరు ఇంకోటి కొనుక్కు వచ్చి కొర్రీ అని అంటున్నారు. ఇది ఇది 32 రూపాయలే మామయ్య హాఫ్ కేజీ. అది 1/2 కిలో 80 అన్నారు. పావు కిలో 80 వేయించింది మనం వేయించుకోవడం 32 రూపాయలు. కాదు మరి ఈ లడ్డు ఏం చేస్తారని స్వీట్ కాదు మర్చిపోయినా సో కాసేపట్లో రెస్ట్ తీసుకున్నాము, బయటకు వెళ్ళినాం భోగాలకు కావాల్సిన కొన్ని సెట్టింగ్స్ తీసుకొద్దామనేసి. సో అనిల్ నాకు బాదుష తినాలనిపిస్తుంది అని అంటే బాదుష కూడా తీసుకొచ్చినాం. అనిల్ పేరు చెప్పుకొని అందరం చెరొకటి తిన్నాం అనమాట. సో ఇంకా యాజ్ యూజువల్ ఈవినింగ్ అవ్వగానే టీ పెడతాను, నాకు చాలా ఇష్టం అనమాట. నేను తాగింది కొంచెమైనా 2 టైమ్స్ తాగినా మంచిగా రిలాక్స్గా తాగుతా. సో అట్లా అసలు మా అత్తయ్య వాళ్ళైతే మొత్తానికి కొంచెం కూడా ఇట్లా ఒరగని కూడా ఒరగలేదు. నేనంటే ఇంకా నాకు ముందు రోజు నైట్ అట్లా లేపోయింది. ఆ ముందు ఆయన నైట్ కూడా బ్లాగ్ ఎడిటింగ్ చేసుకుంటా కొంచెం లేట్గానే పడుకొని ఉండే, అందుకే కాసేపు రిలాక్స్ అయినా అనమాట. రిలాక్స్ అయ్యి ఇట్లా మంచిగా టీ పెడుతున్నా. అవేంది వాటికి కావాల్సిన నైట్ వాటికి కావాల్సిన ఆల్మోస్ట్ అన్నీ మా అత్తయ్య కొంచెం ఇంట్లో ఉండేవి అన్నీ ప్రిపేర్ చేశారనమాట. కొన్ని బయటకు వెళ్ళి నేను మా అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చినాము. అట్లానే కొంచెం స్నాక్స్ ఏమన్నా మంచిగా కనిపిస్తే తీసుకుంటా అనమాట. సో అట్లా బార్లీ లడ్డు అని కనిపించినాయి నాకు.
ఫ్రెష్గానే అనిపించినాయి. సరే ఒక ప్యాకెట్ ట్రై చేద్దాంలే అనేసి ఒకటే ప్యాకెట్ తీసుకొస్తే మా అత్తయ్యకి అవే నచ్చి ఇవే ఉండని అని అన్నమాట. సో మళ్ళీ మామయ్య వెళ్ళి మళ్ళీ ఇంకొక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. సో నేను అవి చూపిస్తాను, షార్ట్స్లో చూపిస్తాను. నాకు ఎందుకు కొత్త అనిపించింది, అండ్ శ్రీ పెన్ను చూపిస్తుంది చూసారా, అది మొండి పట్టు పట్టింది, తీసుకురా తీసుకురా అంటే సరే యూస్ఫుల్ కదా అని తీసుకున్నాను. మా ఇంటి భోగాలు, భోగాలేనా మా ఇంటి, మా ఇంటి భోగాలు ఇట్లా ప్లేట్లతో ఇట్లా పెట్టామా. జారిపోయింది పంతలు అత్తలేడాని కోపం. ఫోన్ ఫోన్ అటు చేయబో జీవనమేమొప్పచింపచనమైనది కలవేమయా ఓ కరుణామయా, కలవేమయా ఓ కరుణామయా, మనలేమయ్యారా మంగళమందు కోరారా నా భారం మీరే. మా గల్లీ వాళ్ళు అందరూ సో అట్లా చిట్టీలో ఎవరికి ఏది వస్తే అది వాళ్ళు ఇట్లా వండుకొని ఇట్లా తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెడుతుంటారు అనమాట. సో చాలా రకాలు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి కొంచెం చెప్పండి మీరు. లడ్డు, జిలేబీ, క్యారెలు, మిర్చిలు, ఫ్రూట్స్ అంటే అన్ని కలిపి దద్దోజనం, బగారా, లడ్డూలు, కొంతమంది అంటే డైరెక్ట్ చేతితో చేసి తీసుకొచ్చి భక్ష్యాలు ఇవన్నీ తీసుకొచ్చి మా గల్లీ కలెక్షన్కి నైవేద్యము ఇట్లా పూజ కూడా అయిపోయింది. చాలా హ్యాపీ, మీరు అందరూ హ్యాపీ ఫీల్లేదా? ఎక్స్పీరియన్స్ చెప్పండి. అలా పెట్టిన ప్రసాదాలన్నీ స్వీట్ స్వీట్ ఒక సైడ్, హాట్ ఒక సైడ్ అట్లా డివైడ్ చేసి ఇట్లా ముంగట అందరం కూర్చొని, మా గల్లీలో అందరం కూర్చొని ఇట్లా విందు అయితే చేస్తున్నాం ప్రజెంట్. మీ అందరికి ఎలా అనిపించింది, మీరు కూడా ఇట్లానే చేస్తారా? డెఫినెట్గా కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇట్లా అందరం కలిసి ఏదో ఒక పండుగని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లోకి వచ్చేసిన ఈ బజ్జీలు నాకు బాగా నచ్చినాయి అనమాట. మా పక్కన అక్క వాళ్ళు ఇచ్చారు, సో అవి
తింటున్నాను అనమాట నేను మళ్ళీ. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఒక మంచి ఇంకొక పూజ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Thank you.